ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు జగన్ గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రమంతా తిరుగుతూ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా, ప్రతి ఇంట్లోనూ నిరుద్యోగ సమస్య తీరుస్తా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా వస్తా, మీకు అన్నగా వస్తా, తమ్మునిగా వస్తా, మనవడిగా వస్తా అని చెప్పేసి ఆ రోజు నువ్వు రాష్ట్రమంతా తిరగడం జరిగింది. మరి ఈ రోజున పరిస్థితులు వాస్తవంగా గమనిస్తే 5000 రూపాయల ఉద్యోగం అంటూ చెప్పి ఒక వాలంటీర్లు నియమిస్తూ వాళ్ళను కూలీల మాదిరిగా అంతకంటే ఘోరంగా వాళ్ళని చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాడు మన పూర్వీకులు వేల ఎకరాల విస్తీర్ణంలో విశాఖలో ఒక ఉక్కు పరిశ్రమకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడున్న రైతులందరూ కూడా భూములను విరాళాలుగా ఇచ్చి అక్కడ పెడితే ఈనాడు మీరు ఆ భూములను నువ్వు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి దగ్గర ఆ పరిశ్రమను తాకట్టు పెట్టి ఈరోజు ప్రతి భారతి మన ఆంధ్ర పౌరుడిని అడిగినా కూడా విశాఖ ఆంధ్ర హక్కు అనే నినాదంతో అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. మరి ఆ ఉద్యమాల స్ఫూర్తిగా కూడా ఈరోజు మేమందరం కూడా అనంతపురం జిల్లా నుంచి అనంతపురం వాసి అయి ఉండి మాకు ఆ జిల్లా వల్ల ఏ ఉపయోగం లేకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అది ఉపయోగకరమైనది, నిరుద్యోగ సమస్య తీరుస్తుంది, దాదాపు 3 లక్షల మంది కుటుంబాలు ఆ ఫ్యాక్టరీకి ఉపయోగపడి ఆ ఫ్యాక్టరీ పైన ఆధారపడి జీవిస్తున్న సమయంలో మీరు ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టడానికి మీరు ఢిల్లీకి వెళ్ళారు. మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు మీరు ఒక్క పరిశ్రమమైనా తెచ్చారా? ఆ రాజు గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో అనంతపురం జిల్లాకు తలమాలికగా కియాది తెచ్చిన చంద్రబాబు నాయుడిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన స్ఫూర్తితో ఆయన ఉన్న పరిశ్రమలు పోకుండా ఆయన కొత్త పరిశ్రమలు తేలేకపోయినా ఉన్న పరిశ్రమలైనా నిలబెట్టాలి కానీ తాకట్టు పెడతావా? దయచేసి మీకు చెప్తున్నాం. ఆ రోజు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీలు పెడతాం, ఇంగో ఫ్యాక్టరీలు పెడతామని చెప్పేసి కళ్ళబొట్టి మాటలు చెప్పి మధ్యలోనే తనువు చాలించారు. మరి మీరు ఈరోజు కూడా ఈ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తలమానిక ఆంధ్ర హక్కు విశాఖ హక్కును ఈరోజు మీరు నిజంగట్టే కూడా తాకట్టు పెడుతున్నారు. ఈ అన్ని ఈ 3 లక్షల కుటుంబాలతో మీరు జీవితాలతో ఆడుకుంటున్నారు. దయచేసి ఆంధ్ర హక్కు అయినటువంటి విశాఖను మీరు ఈ రాష్ట్రం నుంచి తరలించడం కానీ ప్రైవేట్ పరంగానే చేస్తే నిజంగా మేము ఉద్యమం అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.